సుతన్మానంగా చేసుకుని కొంచెం గట్టిగా చేసేసుకుంది రాజు. గుడ్ మార్నింగ్ గాయ్స్, ప్రొటీన్ టైం 10:25 అని నేను చాయ్ ఇంకా హార్లిక్స్ మాన్యా కోసం తీసుకొని పైకి వెళ్తాను. ఇక్కడ వర్షం చితక్కొట్టేస్తుంది, మాకు చాలా గట్టిగా వర్షం పడుతుంది. సో మళ్ళీ చాలా రోజులతో గట్టిగా వర్షం పడింది. వేడిగా చాయ్ ఇంకా హార్లిక్స్ తాగేసి నేను వంటకు వస్తాను కిందకి. మమ్మీ ఇప్పుడు వాకింగ్ చేసి వస్తున్నారు, వర్షం పడుతుంది, వర్షంలో వాకింగ్ చేసి వచ్చారు. నేను మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళీ మళ్ళీ పెట్టు ఉంది, పాలు కూడా తాగడం అన్నీ అయిపోయింది. నేను లోపలికి వెళ్ళి మళ్ళీ ఎక్సర్సైజ్ ఏం చేసుకుంటాను మామూలుగాను. నేను ఇప్పుడు కిందకి వెళ్తున్నాను టీ కప్లను పట్టుకొని నా వంట చేయడానికి. వెల్కమ్ బ్యాక్ టు మమ్మల్ని మాన్యా ఫ్యాషన్. విష్ణు విషయం చాలా హ్యాపీగా చాలా బాగున్నాను, నేను కూడా బాగున్నాను. అండ్ ఇప్పుడు అవుతుంది 12:15. నాకు అసలు ఓపిక లేదు, హెల్త్ ఏడా కొట్టేసింది. బికాస్ హాస్పిటల్లో ఉన్నాను సేపు, ఇక్కడ నీకు రాను పోను అక్కడ బలం వచ్చేసింది. ఇంటికి రాగానే కైండ్ ఆఫ్ ఫిష్ అయిపోయాను నేను. సో పూర్తిగా ఓపిక అంతా తగ్గిపోయింది. నేను నైట్ కూడా చాలా ఫాస్ట్గా పడుకుని పోయాను, బికాజ్ ఇట్ వాజ్ లైక్ వెరీ టైర్డీ, చాలా ఇబ్బంది కాదు. ఇప్పుడు నేను సింపుల్గా పోహా తయారు చేసేస్తున్నాను, అటుకులు ఉప్మా. ఇప్పుడు కోసం నేను నైట్ కోసం ఎక్కగా ముందు పూరి ఇంకా కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ నాగి వచ్చేసి తనతో మాట్లాడి కింద దిగేసరికి 12 అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను పూరి కూడా స్టార్ట్ టైం అవుతుంది. సో దానికన్నా పోహా సింపుల్గా అయిపోతుంది. సో పోహా తయారు చేస్తాను నా కోసం ఇంకా మాన్యా కోసం. నేను ఇప్పటికీ నైట్కి సరిపోతుంది, మళ్ళీ రేపటి కాండో చూసుకోవచ్చు పూరి ఏమైనా చేసుకోవడానికి. పల్లీలు ఫ్రై చేసినా కొంచెం ఉప్పు వేసేసి ఇది పక్కన పెట్టేసి అప్పుడు నేను క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై, క్యారెట్ అండ్ బంగాళదుంప ఫ్రై చేస్తాను. అండ్ నేను ఉల్లిపాయ లోపల కట్ చేస్తాను, ఫ్రై అయ్యే లోపల ఉల్లిపాయలు కూడా వేస్తాను. ఉల్లిపాయలు మీరు లాస్ట్లో జస్ట్ దానిపైన వేసుకొని తినవచ్చు, లేదంటే ఇందులో ముందే ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు కొంచెం ఘాటుగా ఉందని నేను ముందే ఫ్రై చేస్తున్నాను, దాని తర్వాత తింటే ముక్క అవన్నీ మండిపోతుంది. ఆమె ఇప్పుడు బటర్ మిల్క్ చేసింది నా కోసం, చిన్నోడి కోసం అండ్ అమ్మ కోసం. సో ఉప్పు తక్కువైంది అది కొంచెం. ఓకే, సో కొంచెం చల్లటి వెదల్లో బటర్ మిల్క్ తాగాలనిపించింది. చల్లగా వేడిగా ఉంది, చాలా ఎక్కువ వేడిగా ఉంది, రొమ్మ వచ్చిగా. నేను వాటర్లో ఆడుకుని వచ్చా. అండ్ నాది అక్కడ జీలకర్ర చెప్పలే పోతాను, మొత్తం బ్రౌన్ అయిపోయింది. అండ్ టేస్ట్ చాలా బాగుంది. నేను ఇక్కడ మొత్తం స్వెట్ అయిపోయాను మమ్మీ, చాలా బాగుంది టేస్ట్. 10/10 చూడండి గాయ్స్, ఎంత గట్టిగా కాదు, నార్మల్గా వర్షం పడుతుంది. కానీ చూడండి ఇలా పైన నుంచి ఎంత వాటర్ వస్తుంది అక్కడ, ఇక్కడ మొత్తం వాటర్ ఫుల్ అయిపోయింది. సారీ ఫర్ ద సౌండ్, అది మాకు క్లియర్ అవుతుంది వెల్. సో సారీ సారీ ఫర్ దట్ సౌండ్. బోట్ స్పీడ్ బుల్లి చవచ్చు పూరా. చూడండి ఎంత గట్టిగా వాటర్ వెళ్తుందో డ్రైన్ నుంచి. అది కూడా అక్కడ ఓవర్ఫ్లో అయ్యి ఓవర్ఫ్లో అయ్యింది, అక్కడ డ్రైన్ ఓవర్ఫ్లో అయిపోయింది. నేను కనిపిస్తూనే ఉంటుంది అది ఎలా అవుతుందో, పట్ దానివల్ల ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేసింది. సో ఇప్పుడు సాయంకాలం 7:30 అవుతుంది. అండ్ చాయ్ గట్ట తీసుకొని పైకి వచ్చాము తాగడానికి. నేను తాగేసి నేను కొంచెం పని చేస్తాను, నాకు వర్క్ ఉంది కదా వర్క్ చేస్తాను. కానీ ఇంకా మేడ ఎక్కడైనా అక్కడ లేదు, అండ్ అటు వర్షం పడుతుంది. సో కాబట్టి మేడ ఎక్కను, మేడ లాప్టాప్ తెచ్చుకుని నేను పని చేసుకుంటూ ఉంటాను. కొందరు పని చేస్తే బాగుంటుంది కదా.
ఇప్పుడు 9:00 అవుతుంది, నేను కిందకు వచ్చాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకొని పకోడీ తయారు చేస్తాను. వర్షాకాలం కదా, సో కొంచెం పకోడీలు తింటే బాగుంటుంది. సో ఉల్లిపాయ, ఇంకా పసుపు, ఉప్పు, కరివేపాకు ఇవన్నీ వేసేసాను. అండ్ దెన్ సనాపిండి వేసేసి దీన్ని కట్ చేసేసి కలిపేసి అప్పుడు మూకుడు నూనె వేడెక్కమని వేయించేస్తాను. అవుతుంది 9:20 అని నేను ఇక్కడ ఫ్రై చేయడం స్టార్ట్ చేస్తాను. పకోడీలు కొన్ని ఆల్రెడీ చేసి ఉంచాను. అండ్ అది కాక బంగాళదుంప కూడా బజ్జీలు వేస్తాను, మా అన్నయ్యకి చాలా ఇష్టం కదా, సో అవి కూడా చేస్తాను. అన్నీ అక్కడ చేసి పైకి పట్టుకుని వెళ్ళిపోతే తింటాను. ఇది నేను నా కోసం, ఇంకా మా అన్నయ్య కోసం అక్కడ చేస్తాను. వాడి మమ్మీ వాళ్ళ కోసం ఆల్రెడీ అయిపోయింది ముందేమో. సో ఇది నా కోసం, మా అన్నయ్య కోసం మాత్రమే కొంచెమే చేస్తాను. అందుకోసం ఏదైనా మిగిలిపోతే రేపు మార్నింగ్ కింద టిఫిన్ కానీ తినేస్తే అయిపోతుంది. సో అంతే, ఎక్కువ ఏం చేయలేదు. ఇప్పుడు ఆలు బజ్జీలు కూడా వేయించుకున్నాను పకోడీలు అయితే. అండ్ ఆలు బజ్జీ లాస్ట్గా అయిపోతే తీసుకుని పైకి వెళ్ళిపోతాను. నేను చాయ్ గట్ట కూడా వెయిట్ చేసుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాను. మన ఎప్పుడు బజ్జీ తింటుంది, ఆనియన్ బజ్జీ మిక్స్చర్ దానిపైన వేసేసుకుని విత్ చిల్లీ సాస్. ఎస్, సో ఇక్కడ కూర్చొని తింటున్నాము. మేము పైకి తెచ్చాము, మేము టేబుల్ ఇక్కడ తెచ్చుకుని తింటున్నాం అందరం. సో గాయస్, ఎప్పుడవుతుంది టైం 2:00 అండ్ నేను కొంచెం చాయ్ తాగుతున్నాను, బయట వర్క్ చేసుకుంటున్నాను కూర్చొని. మమ్మీ అలా పడుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, పడుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు. బికాజ్ కంఫర్ట్ ఉండదు కదా, కాళ్ళు బరు బరువుగా ఉంటుంది, ఎటువైపు పడుకోవాలో అర్థం కావట్లేదు, ఇటా ఆట. సో అలా వెళ్ళుకుంటున్నారు, పడుకుంటున్నారు. సో నేను లోపలికి వెళ్తున్నాను, బయటికి వస్తున్నాను, లోపలికి వెళ్తున్నాను, బయటికి. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటాను మోస్ట్లీ, అండ్ నేను పడుకుని పోతాను. బికాస్ హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ ఉంది, ఒకవేళ కాల్ వచ్చిందంటే ఓకే, లేదంటే పడుకుని పోతాను. నాకు భయం వేస్తుంది, అక్కడ మా అన్నయ్య తన్నేస్తుందేమో అని మమ్మీకి తలడాలు అవన్నీ పెట్టి వచ్చాను. బట్ స్టిల్ నమ్మలేను మా అన్నయ్యకి. నేను అది ఎలాగుందంటే, అది టకాటక ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాను. నాకు ఎప్పుడు పడుకోవడానికి ఇష్టపడుతుంది, బికాస్ కొడుతూనే ఉంటుంది. నాకంటే అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. బట్ భయం వేస్తుంది మమ్మీకి, ఎంత అనేస్తున్నాను. సో నిన్న అయితే 1:30కి వెళ్ళిపోయాను, ఇవాళ వెళ్ళి చూస్తూనే వస్తాను. పర్లేదు, బాగానే పడుకుని ఇప్పటిదాకా. బట్ స్టిల్ 2:30కి వెళ్ళిపోతాను మమ్మీ దగ్గర పడుకోవడానికి. వాళ్ళు చాలా ఫాస్ట్గానే పంచడం స్టార్ట్ చేస్తాను. సో నా మెయిల్స్ చెక్ చేశాను చాలా ఎక్కువ, అండ్ కొన్ని కాల్స్ ఉండేది కాల్స్ చేశాను. అండ్ యా, నా కొన్ని ఇంకా వర్క్ ఉండి చేస్తాను, అండ్ దాన్ని పడుకుని పోతాను. చాయ్ కొంచెమే ఉండేది, ఒక కప్ తాగేసాను 12:00కి, కొంచెం ఉండేది. సో ఇప్పుడు తాగేసాను, చల్లారిపోతుంది. మరి ఎక్కువసేపు ఉంచితే ఎప్పుడు 9:30కి తీసుకుని వస్తాను నేను పైకి. సో చల్లారిపోతుంది కదా. సో గాయస్, ఇప్పుడు మాన్య గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మాన్య ఇప్పుడు వంట చేస్తుంది, బీన్స్ ఇంకా క్యారెట్ ఫ్రై, దాంతో పాటు ఉల్లిపాయ వేస్తాను. నేను కట్ చేస్తాను, మాన్య ఫ్రై చేసుకుంటుంది ఇప్పుడు. అండ్ మాన్యకి ఇప్పుడు జుత్తు తోగుతాను, బికాస్ ఆల్రెడీ షాంపూ చేసింది. సో ఇవన్నీ కొంచెం మూతేసేసి వెళ్ళిపోతాను. ఏమైంది నీకు? మా ఇవి ఉల్లిపాయ చాలా ఘాటుగా ఉంది, అందుకోసమే. స్లో చేసే, స్లో చేసే, అది తీసే, రిమూవ్ దట్, క్లీన్ దట్ ఫస్ట్. అలాగే మొత్తం మొత్తం కిందకి లాగా, అది నా కీప్ ఇట్ దిస్ సైడ్, అది కింద నుంచి ఒకటి తీయది. స్లోలో అవుతుంది, ఇప్పుడు మానే జుత్తు దుబ్బేస్తాను నేను. ఇక్కడంతా కోసం ఇప్పుడు మజ్జిగ తయారు చేస్తాను. సో గ్లాసెస్లో పెట్టి పోసేసి అందులో ఉప్పు ఇంకా ధనియా జీలకర్ర పొడి వేస్తాను. ఇంట్లో తయారు చేసిన జీలకర్ర పొడి అండ్ ఇప్పుడు కలిపేసి నీళ్ళు వేసేసి పై తీసుకుని వచ్చేస్తాం, పైన తాగుతాం అందరం. తయారైపోయింది మా మజ్జిగ ఇక్కడ. అండ్ చిన్న గ్లాస్ మా బాబు గడు తిను, ఇదే మానేది. మిగతా తమ్ముడు, మమ్మీ డాడీ ఇంకా నాది, తమ్ముడు తాగడు అన్నాడు. నేను డాడీకి ఇక్కడ ఇచ్చేస్తాను, అండ్ దెన్ పైకి వెళ్తాను. అది క్రీమ్ కూడా నేను రాయలేదు, రెడీ అవ్వలేదు, పిచ్చదాన్ని చదువుతున్నాను పొద్దున్న నుంచి. సో వంట అయిపోతే పైకి వెళ్ళిపోతాను, మళ్ళీ తర్వాత వస్తాను దాన్ని తీసుకొని. చాలా ఇది అయిపోతుంది, కిందకి పైకి అయి కాళ్ళలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు కూర్చొని పైంట్లో లంచ్ చేస్తున్నాను. అంటే నేను ఎలాగో తినట్లేదు, వీళ్ళు అన్నం నీళ్ళన్నం వేసేసి అన్ని ఉడికించి బంగాళాదుంప బాగా నేను అండ్ దాంతో పాటు తింటున్నారు ఇప్పుడు.
వెల్కమ్ బ్యాక్ టు అవర్ మనియా ఫ్యాషన్. నేను చాలా హ్యాపీగా చాలా బాగున్నాను. ఇంకా బాగున్నాను అని రిపీట్ టైం అవుతుంది. 6:50 అండ్ నేను కిందకి దిగాను నా కోసం ఛాయ్ చేయడానికి. అండ్ ఇప్పుడు మా అత్తగారు ఇంకా నాగి వస్తున్నాను మమ్మీని చూడడానికి, బికాజ్ అత్తగారు హాస్పిటల్కి రాలేదు. మమ్మీ ఏమో నాగి వద్దని హాస్పిటల్ తీసుకుంటున్నాను, నేను ఇంటికి తీసుకొస్తానని. సో ఇప్పుడు వస్తున్నారు. మరి నేను నా కోసం నైట్కి ఛాయ్ కావాలి, కొంచెం ఛాయ్ అని పెట్టేసి రెడీగా వస్తాను. మళ్ళీ వాళ్ళు వెళ్ళినప్పుడు లేట్ అవుతుంది, మరి ఛాయ్ దా పెట్టమవ్వదు. సో అందుకోసం నేను ఛాయ్ గట పెట్టేసి రెడీ చేసేస్తాను. వాళ్ళు వచ్చాక వాళ్ళ కోసం కాఫీ అప్పుడు చేస్తాను. నేను నేను మానే మొదలు కూర్చోండి. డాడీ దగ్గర ఏదో చూసుకుంటుంది సామాన్లు అండి, డాడీ పూజ సామాన్ చూసుకుంటుంది. సో డిన్నర్ అయిపోయింది అండ్ ఇప్పుడు మేము ఆడుకుంటున్నాం ఇక్కడ స్నేక్ అండ్ ల్యాడర్ అండ్ లూడో ఏంటో ఆడుకొని అప్పుడు మళ్ళీ మమ్మీ ఇంకా మా పడుకుంటారు అండ్ నేను నా పనికి వెళ్తాను. పని చేస్తున్నా కానీ ఆడుకుంటున్నాను. గాయస్ ఇప్పుడు అవుతుంది టైం 12:30 అండ్ నేను పని చేస్తాను. చాలాసేపటి నుంచి ఇవాళ లాగిన్ చేస్తాను. నేను కొంచెం ఛాయ్ బ్రేక్ చేసుకుంటున్నాను. బ్రేక్ అంటే ఎవరికి బయటికి వెళ్ళట్లేదు. బ్రేక్ అంటే నా చైర్లో కూర్చొని ఛాయ్ తాగుతాను అంతే. సో బ్రేక్ అంటే బ్రేక్ ఇంకా ఒక పిచ్చి ఎక్కువైంది ఇవాళ. సో అక్కడ ఛాయ్ అండ్ బిస్కెట్ నేను తినలేదు రాత్రి. సో బిస్కెట్ ఇంకా ఛాయ్ తాగుతాను. బిస్కెట్లన్నీ విరగొట్టేసాను. నేనే విరగొట్టాను ఎవరు కాదు. సో మాన్యాకి ఇవాళ అదే మౌంటైన్ పోని సిరం రాసేసాను. చక్కగా మసాజ్ చేసి తొక్కబెట్టాను అండ్ నేను కొంచెం సిరం రాసుకున్నాను. నేను రేపు కాకుండా ఎల్లుండి నేను తలసాన్ చేసుకుంటాను. నూనె రాస్తాను రేపు అండ్ దెన్ ఎల్లుండి తలసాన్ చేసుకుంటాను. సో మమ్మీ కొంచెం పెయిన్ వస్తుంది మీ రోజు, బికాస్ కొంచెం గట్టిగా ఎక్సర్సైజ్ చేసేసుకున్నారు. మేము ఎవరైనా చేయలేదు, మా అక్కడ మా నాన్న దాన్ని చేసుకున్నారు. మేము ఈసారి అందుకోసమే ఫిజియోని కూడా పిలవట్లేదు. ఎందుకంటే ఫిజియోని పిలిచినా వాళ్ళు కొంచెం గట్టిగా చేసేస్తున్నారు. మమ్మీ స్కిన్ చాలా సాఫ్ట్. సో దాంతో ఏమవుతుందంటే అది తొందరగా స్కిన్ ఊడిపోతుందని ట్రై కాబట్టి మేము చేయట్లేదు. సో మమ్మీ దాని మనంగా చేయదు కదా, ఎలాగో వచ్చు కదా ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో ఎలా చేసుకోవాలని వచ్చు. సో మమ్మీ చేసుకుంటాను మానగా. సో తను మానగా చేసుకుని కొంచెం గట్టిగా చేసేసుకుంది ఈరోజు. దాంతో నొప్పి ఉంది. సో ఇలా అంటుంది వెళ్ళాను కొంచెం లోపల చూడడానికి. నేను నొప్పి నొప్పిగా ఉంది, దా వేస్తుంది, నీళ్ళు తాగి వచ్చాను. నేను కొంచెం ట్యాగర్ తాగేసి నా పని చేసుకుంటాను. వాళ్ళ ఐ డోంట్ థింక్ సో నేను తొందరగా పడుకోవచ్చు, ఇంకా చాలా ఎక్కువ వర్క్ ఉంది. సో కష్టమే కాదు తొందరగా లాగౌట్ చేయడం. ఎప్పుడు వద్దా అప్పుడు లాగౌట్ చేయడం. మన మార్నింగ్ లేచి రేపు రేపు పౌర్ణమి కదా, సో స్పెషల్ చేస్తున్నాను పూరి కూర. దానికోసం ప్రిపరేషన్ అవన్నీ చేయాలి మార్నింగ్ లేచాక. సో అది ఎలాగో నేను 10:30-11 స్టార్ట్ చేస్తాను. అండ్ నాకు మనీ కాబట్టి ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. ఒక 1-1.5 hours అయిపోతుంది అండి. లేకుండా రోజు కోసమే చేసేస్తాను, మార్నింగ్ అండ్ నైట్ కోసమే. మళ్ళీ నైట్కి నా చేయడానికి టైం లేదు, ఓపిక లేదు బేసికల్లీ. సో లేకుండా చేసేస్తాను. గైస్ ఇప్పుడు అవుతుంది టైం 3:00 అండ్ నేను ఇప్పుడు పడుకోవడానికి వెళ్తున్నాను. ఇంకా ఇంకా నా వల్ల కావట్లేదు, చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా చాలా ఇరిటేషన్గా ఉంది కూడా, తలనొప్పి వచ్చేస్తుంది. సో ఛార్జింగ్ అన్నీ పెట్టేసి ఇవన్నీ బ్లూటూత్ వెళ్తాను అండ్ చైర్ గట్ట పక్కన పెట్టేస్తాను. అది మళ్ళీ మార్నింగ్ లేచాక మళ్ళీ యాజువల్గా పని చేయాలి. సో రెస్ట్ లేదు. నాకు ఎలాగుందంటే సమ్మర్ వెకేషన్ కూడా రెస్ట్ లేకుండా అయిపోతుంది అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి అయితే ఐ వాంటెడ్ టు స్లీప్ టిల్ 10:30 అలాగను, బట్ అవ్వట్లేదు, నేను చేయలేము. సో మళ్ళా ఇంకా నేను ఏమంటే దాన్ని హాలిడే హోమ్వర్క్స్గా స్టార్ట్ చేయలేదు. బికాజ్ చేయడానికి కూడా ఇక్కడ అవ్వట్లేదు నాకును. A4 షీట్ పేపర్ కావాలి. రేపు వెళ్తాను కదా, రేపు కాదు సాటర్డే వెళ్తాను కదా నేను అత్తగారి ఇంటికి. నా అక్కడ మన నాగిన్ తీసుకొని వెళ్తాను, తీసుకుని వస్తాను A4 షీట్స్ పేపర్ అండ్ దెన్ చేస్తాను. అండ్ నాగి కూడా ఇంకా మేలుకునే ఉన్నారు, 3:00 అయింది. ఎనీవేస్ పడుకుని పోతాను. మమ్మీ ఇక్కడ ఈ నొప్పి ఉందని చాలాసేపటిదా పడుకోలేదు, మరి ఇప్పుడు పడుకోలేదు తెలియదు, నేను చూడలేదు ఇంకా. సన్వీస్ వ్యూస్ నేను అడుగుతూ నేపుతున్నాను. మీకు నా వీడియో ఎలా చించినప్పుడు మర్చిపోకండి, కామెంట్ సెక్షన్ చూడండి. ప్లీజ్ వీడియో కోసం ఒక లైక్ కొట్టి మర్చిపోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని వీడియోని షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్త కొత్త వ్యూస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి నేను రోజు ముందు చూడగలుగుతారు అండ్ ఎన్ని చూడగలుగుతారు. మళ్ళీ కలుగుదాం ఇంకొక రోజు ఇంకొక కొత్త ఒక స్టేజ్ మంచి చేసి లభ్యతమని చెప్పేసి సో మచ్ వచ్చి కూడా థ్యాంక్ యూ. బాయ్ బాయ్, లవ్ యూ, నైట్ సీస్ డ్రీమ్స్, బాయ్. Thank you.